ఒక్కో హీరోకి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది పైగా ఈ సెంటిమెంట్ కి సక్సెస్ కోటింగ్ ఉంటే దాన్ని అస్సలు విడిచిపెట్టరు టాలీవుడ్ సోగ్గాడు కూడా ఈ సెంటిమెంట్ ని విడిచిపెట్టట్లేదు కాంపిటీషన్ పాండమిక్ లాంటి వాటిని పట్టించుకోకుండా సంక్రాంతి బరిలోకి దిగిపోతున్నాడు సడన్ సర్ప్రైజ్ లా బంగారు రాజుని పండక్కే తీసుకొస్తున్నాడు నాగార్జున నాగార్జునకి సోక్గాడే చిన్న తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ రాలేదు ఎంత ట్రై చేసినా జోనర్స్ మార్చినా అభిమానుల్ని మాత్రం ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద కొడుకు నాగ కలిసి పెండింగ్ ప్రాజెక్టు బంగారాజు ని మొదలు పెట్టాడు నేల టికెట్ ఫ్లాప్ తరువాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ కృష్ణ సోగ్గాడు సీక్వెల్ బంగారాజు తో మళ్లీ మెగా ఫోన్ పట్టాడు సోగ్గాడే చిన్ని నాయన సినిమా రెండు వేల పదహారులో సంక్రాంతికే రిలీజ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో బాలకృష్ణ డిక్టేటర్ సినిమాలతో పాటు సోగ్గాడిని దించాడు నాగార్జున ఈ రెండింటితో పోటీ పడి సోగ్గాడే చిన్ని నాయన సినిమా యాభై కోట్ల క్లబ్ లో చేరింది ఇప్పుడు ఈ హిట్ కి సీక్వెల్ గా రూపొందిన బంగారు రాజుని కూడా సంక్రాంతి బరిలోనే దింపుతున్నాడు సంక్రాంతికి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా లార్జ్ స్కేల్ లో రిలీజ్ అవుతోంది ఈ సినిమాకి పోటీగా బంగారు రాజు బరిలో దిగితే ఓపెనింగ్స్ డివైడ్ అయ్యే ప్రమాదం ఉంది దీనికి తోడు ఒమిక్రాన్ కూడా థియేటర్స్ ని టెన్షన్ పెట్టేస్తోంది కానీ నాగార్జున మాత్రం సంక్రాంతి సెంటిమెంట్ తో బంగారాజుని పండగ బరిలో నిలబెట్టేశాడు మరి మనం తరువాత తండ్రి కొడుకులు నాగార్జున నాగ కలిసి నటించిన ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి